ఇది ఈ లోకంలో ఇది ఒక గమ్మత్తు. ఇలా ఉన్నాడు అనుకోండి, నేను సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణిరా, నేను మనుష్యుండిరా అని వాడు తృప్తిపడ్డాం. వాడికి ఏదో ఒక దిక్కుమాలిన కోరిక పుడుతుంది. అల్లా అది ఉంది చూసావా, దానిలో నేను ఉంటే ఎలా ఉంటుందని. ఈ కోరిక వల్లే మనిషి ఏం చేశాడో తెలుసా అండి? సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ ఉన్నటువంటి, ప్రతి జీవిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన లక్షణం ఏది ఉందో దాన్ని తెచ్చి వాడుకున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మీరు గమనించండి, ఏనుగుంది, దాని దంతం తెచ్చి బొమ్మలు చేసుకునేవాడు మనుష్యుడే. గుర్రం ఉంది, దాని మీద ఎక్కి స్వారీ చేసేవాడు మనుష్యుడు ఒక్కడే. ఆవు ఉంది, దాని పాలు తెచ్చుకుని అభిషేకం చేసుకునేవాడు మనుష్యుడే. గేదె ఉంది, దాని పాలు తెచ్చుకుని తోడు పెట్టుకుని పెరుగు తినేవాడు మనుష్యుడే. జింక్ ఉంది, దాని చర్మం తెచ్చుకుని వేసుకుని జపం చేసుకునేవాడు మనుష్యుడే. పులితోలు మీద కూర్చునేవాడు మనుష్యుడే. ఏనుగెక్కి ఆ అంబారీ మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళేవాడు, గజారోహణ సత్కారాన్ని పొందేవాడు మనుష్యుడే. ఒక నెమలుంది, దాని ఈకలు తెచ్చి ఇంట్లో అందంగా పెట్టుకుని నెమలి నాట్యం చేస్తుంటే సంతోషపడిపోయేవాడు మనుష్యుడే. పక్షుల్ని తీసుకొచ్చి పంజరాల్లో పెట్టేవాడు మనుష్యుడే. ఆఖరికి కస్తూరి మృగం కస్తూరి తెచ్చుకుని ఒంటికి రాసుకుని పొంగిపోయేవాడు మనుష్యుడే. ఇది ఒక జీవికి ఉన్న ప్రత్యేకతని వేరొక జీవి తన భోగానికి వాడుకోదు లోకంలో. ఇది ఏ జీవికి ఉండదు. మీరు చూడండి, ఏనుక్కి దంతం ఉంది, ఈ దంతం పట్టుకెళ్ళి నా గూట్లో పెట్టుకుంటానని చిలక పట్టుకెళ్ళదు. చిలకకి అందమైన ఎర్రటి ముక్కుండి అందంగా అరుస్తూ పండు కొరుకుతూ ఒకరన్న మాటని అనుకరించగలిగిన లక్షణం చిలకకు ఉంటుంది. అలాగని పక్క కొమ్మ మీద ఉన్న కాకి చిలకనిప్పుడు నువ్వు కావు కావును అను అని నేర్పదు. మనిషి తెచ్చి పంజరంలో పెట్టి మాటలు నేర్పుతాడు చిలక్కి. ఏ ప్రాణి కూడా తనకున్న వైభవాన్ని తాను వాడుకోదు, తనకున్న దానికున్న వైభవాన్ని వాడుకుందామని పక్క ప్రాణి చూడదు. అన్నిటి వైభవాన్ని వాడుకుందామనే ప్రయత్నం చేసేవాడు మనుష్యుడు ఒక్కడే. దానివలనే ఇన్ని రకాల ఆహారాలు అలవాటు పడింది మనుష్యుడికి ఒకరికి. మీరు చూడండి, చిలుక ఏదో పళ్ళో కాయలో తింటుంది, పులి మాంసం తింటుంది, దానికి ఏం వండక్కర్లేదు, వాల్చిపెట్టక్కర్లేదు, దొరికితే చాలు తింటుంది. ఓ ఏనుగు ఆకులు కొమ్మలు తింటుంది. మనుష్యుడు గోడ మీద బలి తప్ప వాడు తినందే ఉండదు. కొన్ని కొన్ని దేశాల్లో అవి తింటారు, నేను అది విని తెల్లబోయాను. కాబట్టి అన్నిటినీ తిని తాను సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి విషయంలో అసలు నిగ్రహం లేకుండా ఆ భోగానికి అవధి లేనితనమే రాక్షసత్వం. కాబట్టి శుద్ధోపశుద్ధులు అడిగారని మనం ఏం వాళ్ళని అనుకోక్కర్లేదు. వాళ్ళు అన్నారు మాకు కామరూపం కావాలి. వాడికి ఓ ఏనుగుని చూశాడు అనుకోండి, ఆ ఏనుగుని ఇంకో పెద్ద ఏనుగు వచ్చి యుద్ధం చేసి కొట్టి పడేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తే వీడు పెద్ద ఏనుగు అయిపోతాడు. లేకపోతే అక్కడ ఒక ఆడ ఏనుగు కనిపిస్తే దానికి వాడికి ఆడ ఏనుగు అందంగా అనిపిస్తే వీడు మగ ఏనుగు దాంతో క్రీడిస్తాడు. అది దానికి అర్థమేమి ఉండదు. ఆ భోగానుభవానికి ఈ ఒక్క శరీరం చాలదు మాకు, అందుకుని మాకు వేరు శరీరాలు కావాలి. ఇన్నాళ్ళు ఏం చేశాడు, ఆ శరీరాన్ని ఖేద పెట్టి తపస్సు చేశాడు. అది వ్యాపారం కాదండి, అది ఇంకా ఈ శరీరం రాకుండా చేసుకోవడం కాదు, మళ్ళీ ఇన్ని రకాల శరీరాలతో భోగం అనుభవిస్తాట. అదే రాక్షసత్వం అంటే. ఎందుకు చేసినట్లు ఆ తపస్సు? అన్నీ విన్నా, అన్నీ చదువుకున్నా, ఇంట్లో భారతం వ్యాఖ్యానాలన్నీ ఉన్నా, తన భోగకాంక్ష ఎందుకించిత్ కూడా తరుగన్నది లేకుండా మనసు మాత్రం వెంపర్లాటతో తిరిగేవాడెవరో వాడే శుద్ధోపశుద్ధుల్లో కొంత అంశం ఉన్నవాడితో లెక్క. తృప్తి నీకు ఏర్పడితే నువ్వు నారదుడి, తృప్తి ఏర్పడకపోతే నువ్వు శుద్ధోపశుద్ధుల్లో ఓ అంశం ఉన్నవాడివి. కాబట్టి కోరిన రూపం కావాలి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ అది రూపం చేత, ఇది దేశము చేత. వాడికి ఎవరో వచ్చి చెప్తారు, హిమాలయా పర్వతములకు ఎడమ పార్శ్వమునందు ఉండేటటువంటి పొదరింటిలో ఒక గొప్ప పొద తీగ ఉంది, ఆ తీగ ఆకులు తింటే నీకు గొప్ప బలం వస్తుందంటాడు. వాడు వెళ్ళిపోయి ఆకు తినేయాలి. దానికి వాడు కష్టపడ్డావు, వెంటనే వెళ్ళిపోవాలి వాడు. అలా వచ్చినవే కదా సాధనాలన్నీ, ప్రయాణ సాధనాలు. వెళ్ళేటప్పుడు కూడా భోగమునకు కించిత్
ఇబ్బంది రాకుండా వెళ్ళిపోవడం అనేటటువంటి ప్రక్రియలో, ఒకప్పుడు కారు అంటే కారు ఒక్కటే ఉండేది, ఆ తర్వాత కారు ఏసీ కారు అయింది, ఆ తర్వాత ఏసీ కారు ఆడియోతో తయారైంది, ఆ తర్వాత ఏసీ కారులో ఆడియో విత్ వీడియో, వెనకాతలు కూర్చుని అలా స్క్రీన్ మీద చూస్తూ సినిమా చూస్తూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత సెల్ ఫోన్ పొరపాటున ఛార్జింగ్ అయిపోతే అందులోనే పెట్టేసుకోవడానికి ఛార్జర్ వచ్చేసింది, నీకు వినపడి బాధపట్టక్కర్లేదు. నువ్వు అద్దాలు వేసుకుంటుంటే వీధిలో వాళ్ళ చెవులు పగిలిపోయేలా హారన్లు కొట్టచ్చు. ఇన్ని భోగాలు కావాలో అన్ని భోగాలు అందులో ఉన్నాయి. ఇన్ని భోగములు అందులో ఉన్నప్పుడు మనసుకి ఏకాగ్రత ఎందుకు ఉంటుంది? అందులో టీవీ ఉంది, నీకు రోడ్డు కనపడుతుందా? అందులో పాట ఉంది, నీ మనసు నిలబడుతుందా? అందులో సెల్ ఫోన్ ఉంది, నీ దృష్టి స్టీరింగ్ మీద ఉంటుందా? కాబట్టి అన్నీ ఉన్న కారు రోడ్డు మీద పక్కన పడిపోతుంది, అది ఎక్కిన ఈయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. నిగ్రహం లేకపోతే వచ్చే ప్రమాదం, దాన్ని ఎలా వాడుకోవాలో అలా వచ్చిందనుకోండి, అది వేరు విషయం. కాబట్టి గమనము మాయ, మాయారూపమును మేము ధరించగలిగి ఉండాలి. నాలుగవది ఏమిటో తెలిసా? ఇన్ని ఉన్నాయి, నీకు ఇచ్చేసానన్న తర్వాత ఇవి చచ్చిపోతే అందులో చావు రాకూడదు, అసలు ఈ శరీరం పడిపోకూడదు. ఎందుకు ఇంత కష్టపెట్టి తపస్సు చేసింది? అది విచిత్రం. అసలు మేము చచ్చిపోకూడదు బ్రహ్మదేవ అంటే ఆయన అన్నాడు, అలా కుదరదులేమయ్యా, చచ్చిపోకపోవడం అన్నది వదిలే, అసలు ఇవ్వలేరు ఎవరది, అది ప్రకృతి పరిణామం, పడిపోవాలి ప్రతి ప్రాణి కూడా. కానీ ముందు మూడు ఇస్తాను తీసుకో అంతే. వాడికి ఇంకేం కావాలండి మూడు ఇచ్చేస్తే? ఉత్తర క్షణం ఎక్కడెక్కడ ఉన్న భోగములను అనుభవించాలి. అన్ని భోగముల కన్నా ఎక్కువ భోగములు ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే స్వర్గలోకంలో ఉంటాయి. అందుకని వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కడికి పోతారంటే స్వర్గలోకం మీద దాడికి పోతారు రాక్షసులందరూ. కాబట్టి ఆ స్వర్గలోకం మీదకి వెళ్ళాడు, అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. ఎవరైనా ఒకవేళ వేదము అన్నా, ఈశ్వరుడు అన్నా, యజ్ఞము అన్నా, యాగము అన్నా, వాళ్ళని పట్టారు, బంధించారు, తీసుకొచ్చారు, కారాగారంలో పెట్టేశారు, నాకన్నా ఈశ్వరుడు ఎవడన్నాడు? ఇంకా దాంతో వ్యక్తి పూజ మొదలుపెట్టాడు, నానా అల్లరి పెట్టడం మొదలుపెట్టాడు. ఆఖరికి వాడి కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, వాడు అరణ్యంలో ఏనుగుల మధ్య ఏనుగై, పులుల మధ్య పులయ్యి, సింహాల మధ్య సింహమై, వాటిని కూడా బాధపెట్టేవాడు. నేను యథార్థం చెప్తున్నాను, భారతంలో ఉంది, మీరు కావాలంటే చదవండి. కాబట్టి వీడికి ఉన్న శక్తులన్నీ ఎందుకు పనికి వచ్చాయంటే, వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళని బాధపెట్టడానికి పనికి వచ్చాయి. ఆ స్థితిలో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారికి చెప్పారు, అయ్యా వీళ్ళిద్దరు ఎలా చచ్చిపోతారు అసలు? వీళ్ళిద్దరు చచ్చిపోయే మార్గం ఏమైనా ఉందా అన్నారు. అంటే బ్రహ్మగారు ఒకసారి ఆలోచించి ఆయన అన్నాడు, విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి, ఆయన్ని పిలిచి లోకంలో ఇప్పటి వరకు లేనటువంటి గొప్ప అందగత్తిని సృజించు. ఆయన తిలానుమణి కోటి సంఘటిత దివ్య దేహంబుతో తిలోత్తమ అనంగ ఒక్క యువతీ లలామంబు ఉత్పలాక్షినునరించే సర్వగుణభాసి రూప క్రియాకలావిదుడు విశ్వకర్మ తన కౌశలంబెర్పడన్. ఆయన రత్నాలలో నువ్వు గింజలంతంత ఉండేటటువంటి రత్నములను కొన్నిటిని తీసుకుని ఆ నువ్వు గింజల్లాంటి రత్నాలతో అటు ఆ తేజస్సుతో ఒక స్త్రీని సృజించాడు. ఇప్పుడు ఆమె సౌందర్యం ఎలా ఉందంటే, ఆమె బ్రహ్మగారికి ప్రదక్షిణం చేద్దామని ప్రదక్షిణం చేస్తోంది. బ్రహ్మగారికి ముందు తలకాయ ఒకటి ఉంది, అప్పుడు ఆయన ఇలా చూశాడు, చూసి అయ్యా బాబోయ్ ఏదో అందగత్తిని సృజించమంటే ఇంత అందగత్తిని సృజించాడు ఏమిటని, బ్రహ్మగారంతటి వాడు నేనెప్పుడూ చేయలేదు ఇలాంటి సృష్టి, ఇంత గొప్ప సృష్టి అని ఆవిడ ప్రదక్షిణం చేస్తుంటే సృష్టికర్త తెల్లబోయాడు, ఇలాంటి స్త్రీని ఎలా సృష్టించాడని. అప్పుడు ఒక్క ముఖం నాలుగు ముఖాలైంది ఆవిడ్ని చూడడంలో. ఇంద్రుడు ఆవిడ్ని చూడడానికి రెండు కళ్ళు చాలవని ఒళ్ళు వెయ్యి కన్నులు చేసుకున్నట్టు, అంత అందగత్తిని సృజించి బ్రహ్మగారు అన్నారు. వాళ్ళకేం వికారం ఏం లేదు, ఆ చూడడం చేత అభినందించారు సృష్టిని, విశ్వకర్మని అభినందించారు. అభినందించి, అమ్మాయి నువ్వు వెళ్ళి సుందోపసుందుల మధ్య విభేదాన్ని కల్పించు, వాళ్ళిద్దరూ మరణించేటట్టు చెయ్యి అన్నారు. ఆజ్ఞ అని ఆవిడ సుందోపసుందుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఆవిడ్ని చూడగానే, రాక్షస బుద్ధి కదండి అది, దేవతా బుద్ధి, అభినందించి విడిచిపెడతారు. రాక్షస బుద్ధి ఏమిటంటే వెంటనే తమదైపోవాలి, తాము అనుభవించాలి. కాబట్టి వాళ్ళన్నారు, ఇద్దరూ ఏకకాలంలో నువ్వు నాకు భార్యవి కా అన్నారు.
వెంటనే ఆవిడంది, సుందరి మా ఇద్దరిలో ఇందెవ్వరి వలతు చెప్పు మీ అనపడు, పూర్ణేందుముఖి వారి కను మీ అందెవ్వడు ఒడిచి ఎడుచు అతనిని వలతు. నాకు భార్యమంటే నాకు భార్యమని ఇద్దరు అంటుంటే ఆవిడంది, ఇద్దరికి భార్యని ఎలా అవుతానయ్యా, మీ ఇద్దరూ పరాక్రమం చూపించండి, ఇద్దరిలో ఎవరు పరాక్రమవంతులై మిగిలిపోతారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అంతే. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ ప్రతీదీ కలిసే అనుభవించారు, కలిసే ఉన్నారు సంతోషంగా తపస్సు దగ్గర నుంచి. ఇప్పుడు ఆ వచ్చిన తిలోత్తమ కోసం వీళ్ళిద్దరూ యుద్ధం మొదలుపెట్టి ఒకళ్ళనొకళ్ళు దారుణంగా కొట్టుకుని పొడుచుకుని ఇద్దరూ కలిసి ఒకేసారి చచ్చిపోయారు. ఆ తిలోత్తమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఎవరు చెప్తున్నారు ఈ కథ? నారద మహర్షి చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? పాండవులతో చెప్తున్నారు. నమో వెంకటేశాయ.